వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గుడిచెరువు మైదానంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివార్చన కార్యక్రమాన్ని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ఖర్చుకు వెనకాడకుండా భారీ ఏర్పాటు చేశామని, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వరుసగా 4వ సంవత్సరము శివార్చన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కళాకారులతోటి నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు. వేములవాడ గుడి చెరువును 35 ఎకరాల కూర్చున్న కార్యక్రమంలో మరికొద్ది రోజుల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కృష్ణవేణి, ఆర్టీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం, మాధవి పాల్గొన్నారు. సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, వారికి మన అనిల్ కుమార్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు, ఈఓ గారు కృష్ణవేణి గారు, ఇతర పెద్దలందరూ ఇచ్చేశారు. మనందరికీ నమస్తూ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ శివార్చన మనందరం నాగరికత నేర్పించిన ప్రాంతం అనుకుంటా. అలాంటి జర్మనీలోకి వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో మేధావితనంతో జ్ఞానంతో వారికి సైతం పాఠాలు నేర్పి సందర్భంగా రాజరాజేశ్వరి ఆలయం వేములవాడ చరిత్రాత్మకమైనటువంటి దేవాలయము శివార్చన కార్యక్రమము 4వ సంవత్సరము. ఈ కార్యక్రమము పౌరా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆదేశాలతో తెలిసిన శాసనసభ్యులు మంత్రి వర్యులు ఈ కెటి రామారావు గారు సౌజన్యంలో మాధవ్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు, మా ఎడమెట్టి కమిషనర్ సెక్రటరీ అనిల్ కుమార్ గారు, ఈఓ కృష్ణవేణి గారు, మరి మామిడి హరికృష్ణ గారి యొక్క సౌజన్యంతో 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అది దారి తీసుకోవడం జరుగుతుంది. ఎండోమెంట్ అదేవిధంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉప కళాకారులు, ఇతర కళాకారులు అందరూ వచ్చి ఎన్నో ప్రదర్శనలు
ఈ జాగరణ వేళలో అందరూ కూడా అలా దాదాపు 16-17 గంటలు నిరాటకంగా జరుగుతుందని చెప్పి మామిడి అనిపిస్తుందని చెప్పారు. వారు ఎత్తినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఆ పరమశివుడి యొక్క ఆశీర్వాదము తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశం పైన ఉండాలని మరి మనము ఈ గురి చెరువు 35 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి ఈ దేవాలయానికి అసలు స్థలం లేదని చెప్పి ఆ చెరువును మరి పక్కకు జరిపి దానికి బదులుగా ఇక్కడ 35 ఎకరాలు చెరువు మనము పూర్తి చేసి దాన్ని తీసుకొని ఇక్కడ 35 ఎకరాలు మనం ఎక్వైర్ చేసి చెరువు యథావిధిగా మనం ఉంచడం మూలంగా ఇవాళ చెరువు నిండా నిండి కలకలాడుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ శివాలయము రాజరాజేశ్వర దేవాలయము వేములవాడ రానున్న కొన్ని సంవత్సరాల లోపలనే ఏదైతే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయము పూర్తి రాబోతున్న సందర్భంగా ఈ శివాలయం కూడా రాజరాజేశ్వర దేవాలయం కూడా మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మొన్ననే ఈ యొక్క శివరాత్రి సందర్భంగా వారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు మరి స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు మేము మరి అదేవిధంగా ఈవో గారు అనిల్ కుమార్ గారు అందరూ కూడా వెళ్ళినప్పుడు వారు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. రానున్న రోజులలో ఖచ్చితంగా దేవాలయము అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉన్నటువంటి మన స్థలంలో